టైం టు స్లీప్. ప్లీజ్ 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 టైమ్స్ అప్. అబ్బా ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్ ఏ, అది అయిపోయింది. రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా, జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్? నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు, అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం షామ్. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట. మీతో కాదు. అదే కదా. ఓకే గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. హే సారీ సారీ సారీ, నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యు డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిదా తగులుకోవండి. మ్యామ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్, ఇట్స్ అండర్ నేమ్ ఆఫ్ మేఘ్నా. ఓకే, జస్ట్ మినిట్. ఎక్కడికే? 1 మినిట్. కోమలి ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏ ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. దీనికి జీబల్పు బాగా ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ఇన్ టైం ఇస్ 2 PM. టైం గురించి మాట్లాడొద్దని చెప్పు. ఏ వాగబే, అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా? No way. We need the rooms right now. We have a reservation. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట్ట కుట్టా. ఇదే మా హైదరాబాద్ అనుకో నిన్ను. నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోగా పడి బ్రతికిపోయావురా పట్టె బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగుల్ ని సచ్చినోడా పట్టి. Relax, relax, relax. I'm the manager of this hotel. What happened? What happened? Cool, ma'am. Check-in, 12 o'clock. Okay, ma'am. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్, ఒక్క నిమిషం, ఆల్ చెక్ ఇట్, ప్లీజ్ వెయిట్. డు దే హావ్ రిజర్వేషన్? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 PM. టైం గురించి మాట్లాడుతున్నాం. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ బాలు బి 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 బాలు.
మై డ్రీమ్ గర్ల్. ఎలా మ్యామ్, 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. అబ్బా వీడో క్రాకు. రోజ్ యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయింది రండి వెళ్ళి. ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116 లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్. మిస్ 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 ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. రే రోజ్, ఏంటిరా రోజ్, మేడం అని పిలవలేవా? పోనీ లేవే పిలవని, ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్ బొమ్మ అమ్మా, నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద, నాడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిక్కులు పోరా నువ్వు. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట పట్ట రెడీ అవ్వండి. ఏంటో కనుక్కో. వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్, నలుగురు వస్తారని చెప్పాను కదా, అదిగోండి అండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 మినిట్స్ కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే. చూసావద్ది నీ ముందు యాశాలు, ఎవడో లబ్డే గడి దొరికాడు, పెళ్లి చేసుకుంటోంది. ఏంటి ఇంత డ్రైగా ఉంది, ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసావు. అట్లీస్ట్ డీజే అయినా ఉందా? ఉంది, అదిగో. అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి? ఇలా అస్సలు ఉండకూడదు. అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు? నేనే మేఘనక కాబోయే మామగారిని. నేనే. గోవా ఈజ్ మై హోమ్ టౌన్, అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోవా కాబట్టి వచ్చాం. అదే తిరుపతి శ్రీశైలం అనుకో, అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు. మేఘన అంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఇంటి మహాలక్ష్మి, మా పాలిటి ధనలక్ష్మి, మా వంశానికి వరలక్ష్మి, మా వాడికి భాగ్యలక్ష్మి, మా అందరికీ ధైర్యలక్ష్మి. వాడిని వదిలితే లక్ష్మి స్తోత్రం చదివేలా ఉన్నాడు. ఏంటిది, ఒక మందు లేదు, ముచ్చట లేదు, మ్యూజిక్ లేదు, ఆడిని చూడు. ఇది ఎంటర్టైన్మెంట్ మనకి, వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే. హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి? ఒసే ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది? ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా? గోవా అంటే ఏంటి,
డే అయితే బీచ్లో, నైట్ అయితే పబ్. అప్పుడు ఆ వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మలాగా. ఒక నిమిషమే వెళ్ళు ఎక్కడికే, నో టైమ్ నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్లో ఏదో కలిపించేసావు, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు, మనం ఇంటికెళ్ళి బొజ్జు నంపదాం. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి, అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికి. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు, మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు, వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ దాన్ని తెలిసింది అనుకో, ఫక్కస్ బ్రో. స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. ఎస్. అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి, కావాలా? అరే వద్దురా మామ, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ, వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్, హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హేయ్ తమ్చి, ఏమన్నా మంచి ట్యూన్ ఉందా లేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హేయ్ బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ హియర్, కమ్ హియర్, ఐల్ షో యు న్యూ బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త బాయ్, ఒకటే కావాలి, ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలు ఉన్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్, స్వైప్. ఓకే.
మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, రీడ్ అయితే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్ ఎలా ఉన్నాడు వీడు? నాకు ఓకే. విన్నాక నచ్చలేదు. మరి షీమ్ ఎలా ఉన్నాడు? హే వీడు నాకు ఓకేనే. వీడా? వీడా? ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని వాడు చేయి చూడు. మోచు కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే, బుక్ చేస్తా. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏంటి నాకోసం వెయిటింగా? చెప్పు ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దుబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్సిటివ్కి నా వెనుక పగిలింది. లేవండి, లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారానా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి. స్టార్ట్.
ఓకే ఓకే కమ్ ఆన్. ఎందుకు ఇలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా? డా దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. దేవుడు లేడు. హే ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చి తోపేసేయండి తర్వాత. ఏ రావే రా, ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు అది ఎక్కడుంది? అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్ వాడికే తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా, దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది? ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి ఏమైంది చెల్లికి? అదే 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు, ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నిన్నటి నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. కుక్కలు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా.